वेलकम टू स्पेशल फोकस। वच्चे सार्वत्रिक ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వర్సెస్ కాంగ్రెస్ కూటమి ఇండియాగా పోటీ జరగనుంది। బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే సీన్ లేదు కాబట్టి మరోసారి ఎన్డీఏ కూటమిని మరోసారి తెర మీదకి తెచ్చారా? ఇన్నాళ్లు ప్రాంతీయ పార్టీలను పట్టించుకొని కాషాయ పెద్దలు ఇప్పుడు ఎందుకు అంత ప్రేమ ఒలకపోస్తున్నారు? ఇవన్నీ కర్ణాటకలో బీజేపీ చెత్తకిల పడటమే కారణమా? కమలం ప్రతిష్ట రోజురోజుకు మసగబారిపోతుందా? చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి। అసలు విపక్షాలను డికొట్టేందుకు కాషాయ పెద్దలు ఎటువంటి వ్యూహాలకు పదును పెడుతున్నారు? ఇలాంటి అంశాలన్నీ ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం। राष्ट्र రాజకీయాలు వేడెక్కాయి। అటు బీజేపీ నడిపిస్తున్న ఎన్డీఏ కూటమి ఢిల్లీలో సమావేశం కాగా అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షతన తన ఇండియా కూటమి బెంగళూరులో భేటీ అయ్యింది। సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే ఎన్నికల గంట మోగినట్టైంది। ఇక ఎన్డీఏ 38 పార్టీలను సమీకరించుకుంది। కాంగ్రెస్ కూటమి ఇండియాలో 26 మంది చేరారు। వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని బీజేపీకి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది। అందుకే నాలుగేళ్లలో ఎన్నడూ లేనిది ఎన్నికల ముందు ఎన్డీఏ సమావేశం నిర్వహించారని విమర్శలు వస్తున్నాయి। మోదీ 9 ఏళ్ల పాలనలో ఆశించిన అభివృద్ధి జరగలేదని, అప్పులు మాత్రం చెత్తకుప్పల పేరుకుపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి। వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి। అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ మోదీ దూకుడును నిలవరించడానికి యూపీఏ సమాయత్తమవుతున్నాయి। ఎన్డీఏను ఉమ్మడిగా ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలని ఏకమవుతున్నాయి। బీజేపీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి అధినేతలు కూడా దేశ రాజధానిలో భేటీ అయ్యారు। ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలు మిత్రపక్షాలు ఈ సమావేశానికి హాజరయ్యారు। మొత్తంగా 38 పార్టీల నాయకులు ఇందులో పాల్గొన్నారు। మోదీ వెన్నంటే పవన్ కళ్యాణ్ నడిచారు। వారిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు। ప్రధాని మోదీ ఎన్డీఏ పక్షాలను ఉద్దేశించి ప్రసంగించారు, కీలక వ్యాఖ్యలు చేశారు, ఎన్డీఏను మూడోసారి కూడా గెలిపించారని విజ్ఞప్తి చేశారు। లోక్తంత్రమే రాజనీతి అలగ్ అలగ్ విజన్ కో దేశ్ కే సామ్నే రఖనే కా ఏక్ మాధ్యమ్ హోతీ హై। లేకిన్ हर विजन का, हर विचारधारा का मकसद एक ही होता है, गुड गवर्नेंस और देशवासियों की सेवा। पॉलिटिक्स में प्रतिस्पर्धा हो सकती है लेकिन शत्रुता नहीं होती। आखिरकार हम एक ही देश के लोग हैं, एक ही समाज का हिस्सा है। लेकिन दुर्भाग्य से आज विपक्ष ने अपनी एक ही पहचान बना ली है, हमें गाली देना, हमें नीचा दिखाना। बावजूद इसके हम एनडीए के सभी साथियों ने हमेशा देश को दलों के हित से ऊपर रखा है। हमने राजनीतिक सौहार्द और शालीनता को बनाए रखने के लिए प्रयास किए। ये एनडीए सरकार ही है जिसने प्रणब दा को भारत रत्न दिया, जो जीवन भर कांग्रेस में रहे थे लेकिन हमें उन्हें ये सम्मान देने में संकोच नहीं किया। ये एनडीए सरकार ही है जिसने मुलायम सिंह यादव, शरद पवार, गुलाम नबी आजाद, तरुण गोगोई, एमसी जमीर, मुजफ्फर बेग, ऐसे अनेक नेताओं को जो राजनीतिक दृष्टि से हमारे साथ नहीं है, हमारे खिलाफ है, हमने पद्म सम्मान दिया है उन लोगों को।
ये नेता भी कभी बीजेपी या एनडीए में नहीं थे, लेकिन हमने देश सेवा में उनके लंबे योगदान को स्वीकार किया, उसे सराहा, उन्हें सम्मानित किया। 2024 ఎన్నికల్లో ఎన్డీఏ సంకీర్ణ కూటమి మరోసారి ఘన విజయాన్ని సాధించబోతోందని మోదీ జోస్యం చెప్పారు. ఎన్డీఏ భాగస్వామ్య మిత్రపక్షాల అభ్యర్థులకు పడే ఓట్లు 50%కి పైగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు యూపీఏకు బదులుగా ఇండియా అనే కొత్త పేరును పెట్టుకోవడంపై మోదీ స్పందించారు. ఎన్డీఏకు కొత్త అర్థం చెప్పారు. ఎన్డీఏలో ఎన్ అంటే న్యూ ఇండియా, డి అంటే డెవలప్‌మెంట్, ఏ అంటే ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. దేశ ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కట్టుబడి ఉందని మోదీ పునరుద్ఘాటించారు. నేషనల్ ఫస్ట్, సెక్యూరిటీ ఆఫ్ నేషన్ ఫస్ట్, ప్రోగ్రెస్ ఫస్ట్, ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్స్ ఫస్ట్ అని మోదీ బలంగా వినిపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్డీఏ తరపున సానుకూల రాజకీయాలు చేశామని మోదీ గుర్తు చేశారు. ఎన్డీఏకే 25 వర్షం కి యాత్రకే సాథ్ ఏక్ ఆర్ సుఖద్ సహయోగ్ జుడా హై. ये वो समय है जब हमारा देश आने वाले 25 वर्षों में एक बड़े लक्ष्य की प्राप्ति के लिए कदम बढ़ा रहा है. ये लक्ष्य विकसित भारत का है, आत्मनिर्भर भारत का है. कोटि कोटि भारतीय आज नए संकल्पों की ऊर्जा से भरे हुए हैं. इस महत्वपूर्ण कालखंड में एनडीए की बहुत बड़ी भूमिका है. एक तरह से ये नई ऊर्जा से भरी हुई त्रिशक्ति है. एन से न्यू इंडिया के लिए, डी से डेवलप्ड नेशन के लिए, ऐसे एस्पिरेशन ऑफ पीपल एंड रीजन के लिए आज देश का गरीब, देश का मध्यम वर्ग, देश के युवा, महिलाएं, दलित, पीड़ित, शोषित, वंचित, आदिवासी सभी का विश्वास एनडीए पर है. हमारे जो समाजशास्त्री हैं, राजनीति शास्त्री हैं और अर्थशास्त्री हैं, वो भी भारत के विकास के लिए एनडीए को एक पॉजिटिव फोर्स के रूप में देख रहे हैं. हमारा संकल्प पॉजिटिव है, एजेंडा पॉजिटिव है, भावना पॉजिटिव है और हमारा रास्ता भी पॉजिटिव है. कर्नाटक असेंबली ఎన్నికలు బీజేపీ की గుణపాఠం చెప్పాయి. ఇక డిసెంబర్ లో జరగనున్న ఎంపీ, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు బీజేపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మూడు పెద్ద రాష్ట్రాలను కైవసం చేసుకునేలా కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అంగ ఆర్థిక బలం ప్రయోగించిన చివరకు చతికిల పడాల్సి వచ్చింది. దేశంలో మోదీ హవా తగ్గిపోయింది. ఏదో చేస్తారని ప్రజలు అధికారమిస్తే ఆశించిన మేర అభివృద్ధి చేయడంలో బీజేపీ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలకు ఇంధన ధరలు ఆజ్యం పోసాయనే చెప్పాలి. గ్యాస్ ధర 4 ఏళ్లలో 120% పెంచడం బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడే తగ్గిస్తే జనం మరిచిపోతారని, ఎన్నికలకు 3 నెలల ముందుగా వీటి ధరలు భారీగా తగ్గించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు. అటు రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయం సాధించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ 170 ఎంపీ సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వేల ద్వారా తెలుస్తోంది. అటు బీజేపీ కూడా 150 నుంచి 160 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని అంచనా.
అందుకే వచ్చే ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం రావడం తప్పదనే సంకేతాలు ఉన్నాయి. అందుకే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా లేని పార్టీలను కూడా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటున్నాయి. ఈ విషయంలో ఎన్డీఏ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఏపీలో కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా దక్కించుకొని జనసేన అధినేతను కూడా ఎన్డీఏకు ఆహ్వానించడం చూస్తుంటే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఎంత భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ మరోసారి ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే బీజేపీ సింగిల్ డిజిట్ దాటకపోవచ్చని, అది ఆ పార్టీకి పెద్ద దెబ్బ అనే వాదన వినిపిస్తుంది. దక్షిణాదిలో కనీసం 50 సీట్లు గెలుచుకుంటేనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే బీజేపీ అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ బలపడటమే. డిసెంబర్లో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయ ముఖచిత్రంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చివరిగా, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వాటిని ఓడించడం బీజేపీ తరం అయ్యేలా కనిపించడం లేదు. అందుకే వారిని దగ్గరికి తీసుకుని బుజ్జగిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మాత్రం గెలవకూడదనే సిద్ధాంతంతోనే మోదీ షా పావులు కదుపుతున్నారు అనేది రాజకీయ పండితుల వాదన. తెలంగాణలో కేసీఆర్తో రహస్య ఒడంబడికలు చేసుకున్నారని, తదనుగుణంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి, రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందా లేక రాహుల్ ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారా, వేచి చూడాల్సిందే. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ విఏజీ న్యూస్.